రీసెంట్గా మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట పొలిటికల్గా. అందులోనూ జనసేన పార్టీ తరపు నుంచి నరసాపురంలో పోటీ చేయబోతున్నారంటూ కొంచెం ప్రచారమైతే జరుగుతుంది. దీనికి సంబంధించి చిరంజీవి గారి అభిమానులు కానీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే నరసాపురంలో పోటీ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఆయనకంటూ ఇక్కడ పేరు ప్రాధాన్యత ఉంది అంటూ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో పాలకొల్లులో పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు నరసాపురంలో చిరంజీవి గారి కంటే ఒక పేరు ఉందో ఒక ప్రాధాన్యత ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అంటూ అయితే అనుకుంటున్నారు. అయితే చిరంజీవి గారు పోటీ చేస్తారా చేయట్లేదా అన్నది అయితే మరి ఆయనకే తెలియాలి. అందులోనే పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తున్నారంటూ కొంచెం ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం పద్మవిభూషణ్ అవార్డు ఆయన అందుకున్నారు, ఆయన అందుకోబోతున్నారు కూడా. ఎందుకంటే కేంద్రం ప్రకటించిందని ఖచ్చితంగా ఆయన అందుకుంటారు అని మనందరికీ తెలుసు. అయితే దీనికోసం మనం ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారికి ఇలాంటి అరుదైన అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు, ఇప్పుడు కూడా రావడం ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది.